ధ్యానాంశం గద్ద రెక్కల మీద మోయుట తండ్రి అయిన దేవు నామమునకు కలుగును కలుగునుగాక గద్ద రెక్కల మీద మోయుట అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం దయచేసి గమనించండి గద్ద రెక్కల మీద మోయిటా ఏంటి అనేటువంటి కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే మొదటిగానే మీకు ఇస్తున్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఆయన చెప్పినటువంటి ఒక చక్కని మాట ద్వారా మనము ఒక కొత్త పాఠాలు నేర్చుకోబోతున్నాం నిర్గమ కాండము పంతొమ్మిదో అధ్యాయము మూడు నుంచి నాలుగు వచనాలు మనం చూసినట్లయితే నిర్గమకాండము పంతొమ్మిదో అధ్యాయం మూడు నుంచి నాలుగు వచనాలు మోసే దేవుని యొద్దకు ఎక్కిపోవగా ఎహోవా ఆ పర్వతం నుండి అతను పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇస్రాయేలీలకు తెలుపువలసినదేమనగా నేను ఐగుప్తీయులకు ఏమి చేసితున్నో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు ఎట్లు నెట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి ఇక్కడ చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలకు జరిగినటువంటి విషయాలను గుర్తు చేయడానికి మోసేకి మాటలు తెలియపరుస్తూ ఆ మాటల్లో ఉపయోగించినటువంటి మాటను మనం చూసినట్లయితే గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మ నెట్లు చేర్చుకుంటున్నో మీరు చూచిత్తరి పై పైభాగంలో కూడా నేను నేనేం చేసి ఇక్కడ గద్దను ఉపయోగించి ఆయన చెప్పేటటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ దేవుని యొక్క కృపను బట్టి ఏ విధమైనటువంటి కాపుదల తన ప్రజలకు ఇచ్చారో అదే సమయంలో దేవునెరిగినటువంటి ప్రజలకు జరిగినటువంటి నష్టం ఏంటో కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ సమయంలో గద్ద రెక్కల మీద మోయిట అంటే క్షేమకరముగా పదిలముగా తీసుకొచ్చుట అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం గ్రద్ద రెక్కల మీద మోయిట అనేటువంటి భావంలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఏంటయ్యా అన్నట్లయితే పాపము నుంచి బంధకముల నుంచి దాస్యము నుంచి విడిపించేటటువంటి శక్తిని ఇక్కడ ఆయన సాదృశ్య రూపంగా తెలియపరుస్తున్నారు మన ఉదాహరణకు చూసినట్లయితే ఇస్రాయేలు ప్రజలు దాస్య గృహంలో ఉన్నారు నిర్గమాకాండము పదమూడు అధ్యాయం మూడవచ్చున మనం చూసినప్పుడు నిర్గమాకాండము పదమూడు అధ్యాయం మూడవ వచ్చిన మోసే ప్రజలతో నిట్ల నేను మీరు దాస్యగృహం అయిన ఐగుప్తుల్లో బయలుదేరి వచ్చిన దినమున జ్ఞాపకం చేసుకునేది యహోవా బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను ఇక్కడ చూసినట్లయితే యహోవా బాహుబలము చేత ఐగుప్తు దాశ గృహములో బందీలుగా ఉన్నప్పుడు విడిపించను అంటే దేవుని యొక్క శక్తి దేవుని యొక్క కాపుదల ఏ విధంగా నడిపించడానికి ఉపయోగించబడుతుందన్నట్లయితే బంధుత్వంలో ఉన్నప్పుడు సైతము విడిపించటానికి శక్తి కలిగి ఉన్నదనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ గద్ద రెక్కల మీద మోసేటువంటి మాటను ఏ విధంగా చూడాలంటే తన బాహుబలము చేత అంటే తనకున్నటువంటి సామర్థ్యము అంటే ఎవరికి కూడా ఇప్పుడు పక్షిరాజును మనం చూసినట్లయితే గ్రద్ద అన్ని పక్షుల కంటే చాలా ఎత్తుగా ఆఖరికి మేఘాలపైన సైతం ఎగరగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది అంటే మిగిలినటువంటి ఎటువంటి పక్షికి గాని జంతువు కానీ దొరకనంత ఎత్తులో ఎగిరేటువంటి ఆ యొక్క పక్షిని మనం చూస్తూ ఉన్నాం కనుక గ్రద్దను గురించి మనం చూసినట్లయితే ఎంత చక్కగా అంటే ఎటువంటి శత్రువుకి కూడా నువ్వు చిక్కకుండా ఉండులాగునా ఆయనను సంరక్షించేటువంటి విధానంలో ఆయన నిన్ను విడుపు

కనుక మనం చూసినట్లయితే ఐగుప్తు ప్రజలు గాని ఐగుప్తు సైన్యం గాని ఇస్రాయేల్ ప్రజలను తాకలేకపోయింది ఏ విధంగా కూడా వారిని ఆపలేకపోయారు కారణం ఏంటన్నట్లయితే ఆయన గద్ద రెక్కల మీద మోసినట్లుగా ఉన్నతమైనటువంటి స్థానంలో వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి విషయాల గురించి చూసినట్లయితే దేవుని యొక్క కాపుదల ఈ రోజు కేవలము ఆనాటి ఇస్రాయెల్ ప్రజలకే కాదు గాని రక్షించుటకు సామర్థ్యం కలిగినటువంటి దేవుని శక్తిని ఈ రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం పత్రిక ఏడో అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన మనం చూసినట్లయితే హెబ్రిల్ కు రాయబడిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినములో ఈ తన ద్వారా దేవుని వద్దకు వారి పక్షమున విజ్ఞాపన చేయటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు చూడండి వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని యొక్క కాపుదల మనకి ఎలాగ అనుగ్రహించబడుతున్నాయో అన్నట్లయితే సంపూర్ణమైనటువంటి కాపుదల ఇందాక మనం చెప్పుకున్నాం మరి శత్రువులకు అందనంత ఎత్తులో ఏమాత్రము కూడా శత్రువులు చేరుకోలేనటువంటి స్థితిలో ఉంచి ఇస్రాయేల్ ప్రజలను కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే సంపూర్ణమైనటువంటి కాపుదల ఆ కాపుదలలో ఉన్నటువంటి వారికి సంపూర్ణమైనటువంటి నమ్మిక కదండి నిజానికి మనం మనం చూసినట్లయితే పిల్లల్ని తల్లిదండ్రులు పైకి ఎగరేసి పట్టుకుంటున్నప్పుడు వారు చాలా ధైర్యంగా ఉంటారు కారణం ఏంటంటే ఆ పట్టుకునే వ్యక్తి వారి తల్లిలో తండ్రో గనక వారికి భయం లేదు మా తండ్రి నన్ను ఎగరేసుకుంటున్నారు గనక మరలా నేను కింద పడకుండా పట్టుకోగలరనేటువంటి ఒక ఖచ్చితమైన నమ్మకం ఉంటుంది అలాగే ఈ రోజు దేవుని యొక్క కాపుదల ఆయన రెక్కల కింద ఆశ్రయస్థానం అంటే అన్నట్లయితే మన జాగ్రత్తగా చూసినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఇక్కడ మనం చూసాం రక్షించుటకు సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు ఆయన శక్తి అలాంటిదయ్యా అన్నట్లయితే నిఖీత్య రక్షణ సంపూర్ణమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చిన కూడా మనం చూసినట్లయితే పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు వచనంలో ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయమును విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపు చేయటకును శక్తివంతుడై ఉన్నారు పొరును తీర్పు తీర్చుటకు నువ్వెవడవు ఈ భాగంలో మనం చూసినట్లయితే ఆయనే రక్షించుటకును నశింపు చేయుటకును శక్తివంతుడై ఉన్నాడు మనం చూసినప్పుడు నిర్గమా కారణము పంతొమ్మిదో అధ్యాయంలో ఆయన ఐగుప్తులకు ఏమి చేశో అలాగే రెక్క గెద్దల మీద మిమ్మల్ని మోసినట్లుగా అనే విషయాన్ని మనం చూసాం ఈ గద్ద రెక్కల మీద మోసేటప్పుడు ఐగుప్తులకు జరిగిన అన్యాయం ఏంటో చూసాం అవిధమైనటువంటి శిక్ష ఏంటో మనం చూసాం అలాగే ఇస్రాయేల్ ప్రజలకు కలిగినటువంటి న్యాయమైనటువంటి విధానం ఏంటో మనం చూసాం కనుక ప్రియ దేవన్ బిడ్లారా ఆయన సంపూర్ణమైనటువంటి శక్తి కలిగినవాడు ఎలాగనన్నట్లయితే రక్షించుటకు నశింపు చేయటకు కూడా ఆయన సామర్థ్యము కలిగిన వారు శక్తి కలిగిన వారసే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ సమయంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఐగుప్తు దేశంలో దాశ గృహములో ఉన్నప్పుడు ఆనాటి ప్రపంచ దేశాల్లోకి ఐగుప్తు దేశము బలము కలిగిన శక్తి కలిగినటువంటిది అలాగనే మరి ఆ సమయంలో అత్యధికమైనటువంటి సైనిక సంపత్తి ఆయుధాలు కలిగినటువంటి ధైర్య సాహసాలు ధనము శక్తి కలిగినటువంటి సామ్రాజ్యంగా ఐగుప్తు దేశం ఉంది అలాంటి శక్తివంతమైనటువంటి దేశం నుంచి విడుదల చేయడానికి ఎవరికైనా సామర్థ్యం ఉందన్నట్లయితే భూమి మీద రాజులు ఏ ప్రజలకు కానీ లేదు ఆ రోజు ఐగుప్తు దాష్యము నుంచి విడిపించడానికి సామర్థ్యము కలిగి రక్షించడానికి పరిపూర్ణ సామర్థ్యం కలిగినటువంటి ఒకే ఒక శక్తి దేవుని శక్తి మాత్రమే కనుక ఐగుప్తులు గుర్రాలు ఐగుప్తులు రథాలు సైన్యాన్ని ఈ సమస్తాన్ని కూడా జయించుకుని ఐగుప్తు దాస్యములో నుంచి ఇస్రాయేల్ ప్రజలను బయటకు తీసుకురాగలిగినటువంటి సామర్థ్యము క్షేమకరంగా తీసుకురావాల్సినటువంటి సామర్థ్యము దేవునికి మాత్రమే చెందింది కనుక ప్రియ దేవుని బిడ్లారా ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ దినము నువ్వు రక్షణ పొందటానికి పాపమనే అనే బంధకాల్లోనూ ఉన్నప్పుడు నశించుపోవటానికి దేవుని ఉగ్రత కింద నశించిపోతున్నప్పుడు నిన్ను విడుదల చేసేటటువంటి సామర్థ్యము ఎవరికైనా ఈ రోజు ఉందన్నట్లయితే ఒక్క కేవలము క్రీస్తు నామానికి తప్పించి ఇక ఎవరికీ లేదు మనం ఆలోచన చేసినట్లయితే మానవుడు పతనా నుంచి రక్షణ పొందేటటువంటి స్థితికి నడిపించడానికి ఎటువంటి వ్యక్తుల్లోనూ లేదు ఎటువంటి సంస్థల్లోనూ లేదు ఎటువంటి మార్గాలను చెప్పుకునే వాటిలోనూ లేదు కేవలము క్రీస్తునందు మాత్రమే రక్షణ ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం పన్నెండు చూసినట్లయితే అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చిన మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలన కాని ఆకాశము కింద మనుషులు వేయబడిన మరి ఏ నామము రక్షణ పొందలేము అనేను ఇక్కడ చూసినట్లయితే వన్ అండ్ ఓన్లీ వే అంటే రక్షణ పొందటానికి ఒకే ఒక మార్గము ఐగుప్తు దేశం నుంచి ఆ బంధకంలో ఉండేటువంటి ప్రజలను విడిపించటానికి శక్తి కలిగినటువంటి గ్రద్ద రెక్కల మీద ఎలాగూ మోసేనో క్షేమకరంగా అలాగూ నడిపించిన దేవుడే ఈరోజు నీ పాప బంధకాల్లో ఉన్నప్పుడు నిన్ను విడిపించటానికి ఏకైక మార్గము ఏంటి ఏంటన్నట్లయితే యేసు నామంలోనే యేసుక్రీస్తు అనేటువంటి నామములోనే రక్షణ కలుగునని ఆయన నిర్దేశించారు కనుక నువ్వు పాప బంధకాల్లో ఉన్నప్పుడు క్షేమకరంగా నిన్ను బయటికి నడిపించటానికి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు ఆహ్వానిస్తున్నాడు ఆయన యొక్క పని మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క శక్తివంతమైనటువంటి కార్యాలను జీవితంలో చూడటానికి విధేయత ప్రార్థన విశ్వాసం అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క సహాయము ఐగుప్తు దేశంలో దాస్య గృహంలో ఉన్నటువంటి ఇస్రాయిల్ ప్రజల యొద్దకు ఎలాగూ వెళ్లింది అనేక సంవత్సరాలు ఆ దాస్య గృహంలోనే మగ్గిపోతూ ఉన్నారు అలాంటి సమయంలో దేవుని సహాయం వారి యొద్దకు వెళ్లి గ్రద్ద తన రెక్కల మీద మోసి తీసుకుని వచ్చినట్లు ఎలాగూ తీసుకురావటం జరిగిందయ్యా అన్నట్లయితే మొట్టమొదట వారి విధేయత ప్రార్థన అనేటువంటివి చూడటం జరిగింది చూడండి నిర్గమ కాండము రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చినాలు మనం చూసినట్లయితే అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను ఇస్రాయలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొర్ర పెట్టుచుండగా తన వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరేను కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేశను దేవుడు ఇస్రాయేల్ను చూచెను దేవుడు వారి లక్ష్యం ఉంచెను కనుక ప్రియ దేవుని బిడ్డ నిజీవితంలో కూడా కార్యము జరిగే చేయాలి అనుకున్నట్లయితే నీ ఎడ లక్ష్య పెట్టాలి అన్నట్లయితే మొట్టమొదటిగా నీవు దేవుని ఎరగాలి దేవుని శక్తిని ఎరగాలి ప్రార్థించుట మొరపెట్టుట నేర్చుకోవాలి ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలో చాలా మంది దేవుని యొక్క సహాయాన్ని బలాన్ని చూద్దామని చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారు మొరపెట్టలేనిటువంటి స్థితి వారు విధేయతను చూపించలేనటువంటి పరిస్థితి కనుక ఈ ప్రజలు దేవుని గుర్తించారు మొరపెట్టారు లక్ష్యముంచారు ఈ రీతిగా ఎప్పుడైతే మొరపెట్టారో దేవుడు వారి అందు లక్ష్యముంచినట్లుగా మనం చూస్తూ ఇదే విషయాన్ని మూడవ అధ్యాయం నిర్గమా కారణం మూడవ అధ్యాయం ఏడు నుంచి పదివచ్చు కూడా మనం చూసినప్పుడు మరియు యహోవాయిట్ల నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజలు బాధ నిశ్చయమగా చూచితిని పనుల్లో తమ కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆయా దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీలు హిత్తీలకు అమోరీలకు పెరిజీలకు హివీలకు యోబిస్సీలకు నివాసస్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమును వారిని నడిపించకు దిగి ఉన్నాను ఇస్రాయలీలు మొర నిజముగా నా యద్దకు చేరినది అయ్యుప్తీలు వారి పెట్టిచున్న హింసను చూచితిని కాగా రము నిన్ను ఫరో యొద్దకు పంపిద్దను ఇస్రాయలీల నా ప్రజలు నీవు ఐగుప్తుల నుండి తోడుకుని గనుక దేవుని యొక్క ప్రణాళికలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలను అక్కడి నుంచి క్షేమంగా నడిపించడానికి ఒక ఆలోచన కలిగి ఉన్నారు నిజముగా నేను చూచి ఉన్నాను నిజముగా లక్ష్య పెట్టి ఉన్నానని తెలియపరిచారు ఆ రీతిగా దేవుని యొక్క ఆలోచన కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే ప్రజలు దేవుని వైపు చూశారు మొర్ర పెట్టారు ఆయన ప్రార్థించారు ఎప్పుడైతే ప్రార్థించారో ఈ రీతిగా కార్యాలు జరగటం మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుని కృపను పెట్టి ఇకను మనం చూసినట్లయితే నీ జీవితంలో కార్యము జరగడానికి మొట్టమొదటిగా ఆయన విధేయత అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఇకను చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు ఆ దేశంలో రావటానికి మరి అనేకమైనటువంటి తెగుళ్లు ఆ యొక్క ఐగుప్తు దేశం మీదకి రావటం చూశాం ఇకను ఆయన ఒక మాట చేత కేవలం ఒక చేత క్రియచేత ఇస్రాయెల్ ప్రజలను ఐగుప్తుల నుంచి బయటకు నడిపించలేదు కారణం ఏంటంటే లోపుగా వారి యొక్క విధేయతను చూడాలనుకున్నారు కనుక ఇట్టి ఘనమైనటువంటి వంటి కార్యములు వారికి చూపిస్తూ చివరికి వచ్చేసరికి నిర్గమా కాండము అధ్యాయము ఏడవ వచనంలోకి వచ్చేసరికి అక్కడ ఒక ఆజ్ఞ మనం చూస్తూ ఉన్నాం నిర్గమాఖండము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఈ చక్కని మాట మనం చూస్తూ ఉంటాం ఈ నెల పద్నాలుగో దినమందు మీరు దానిని నుంచుకున్న వలన తర్వాత ఇస్రాయెల్ సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసుకుని తాము దాను తిను ఇండ్ల ద్వారం బంధపు రెండు నిలువ కమ్మెల మీదను పై మీదను కమ్మెదను ఇది చూసినట్లయితే ఇస్రాయేలీ ప్రజలు మరి చివరి తెగులైనటువంటి ఐగుప్తు ప్రజల యొక్క తొలిచూలు మరణించేటటువంటి క్రమంలో మరి సంహార దోత ఆ యొక్క దేశంలో సంచరించేటప్పుడు ఆ యొక్క గవిని మీద రక్తాన్ని చిందించటం అంటే గొర్రెపిల్లను వధించి ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము చేత గవిని మీద ఒక గుర్తుగా ఉంచాలి సంహార దోత ఆ గుర్తును చూసినప్పుడు దాన్ని దాటిపోవునని దేవుని నిబంధన ఇస్రాయెల్ ప్రజలతో చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే దేవునికి తెలియదా సంహార దూతకు తెలీదా అన్నట్లయితే ఇక్కడ ఏం కావాలనుకుంటున్నారు దేవుడు అన్నట్లయితే స్పష్టత మనకు కనిపిస్తుంది అన్నట్లయితే విధేయత కనుక ఈ ప్రజలు నీ చెప్పిన మాటలు వినటారా లేదా అనేటువంటిది ఈరోజు కూడా దేవుడు నీ పట్ల విధేయతను ఆశిస్తున్నారు కనుక ఇస్రాయేల్ ప్రజలు ఆ దేశం నుండి బయటకు నడిపించబడినప్పుడు గ్రద్ద తన రెక్కల మీద మోసుకుంటూ క్షేమకరంగా ఎలాగ తీసుకుని రాబడుతుందో అలా క్షేమకరంగా వారిని నడిపించడానికి దేవునికి కావాల్సింది ఏంటయ్య అన్నట్లయితే ప్రార్థన అనేటువంటిది చూసాం మారు మనసును చూసాం అలాగే విధేయత అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కనుక ప్రియ దేవుని బిడ్లారా దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో నీ కుటుంబంలో జరగాలన్నట్లయితే నీకు ప్రార్థన జీవితం కావాలి విధేయత కావాలి దేవుని వాక్యం పట్ల లోబడుట మారు మనసు కలిగి ఉండుట దేవుని గుర్తించుట అనేటువంటి విషయాలు నీ జీవితంలో ఉండాలి మరి ఈ రోజు కూడా దేవుని సహాయం చేత రక్షణ స్థితిలోనికి నువ్వు ఏం ఏమవసరమయ్యా అన్నట్లయితే విధేయత ప్రార్థన జీవితం అనేటువంటి వెళ్లవేళ్లకు కూడా అవసరం మరి రోజు ప్రస్తుత కాలంలో మానవుడు దేనిచేత బంధించబడ్డాడు ఏ యొక్క బానిస వ్యవస్థలో ఉన్నాడు పాపము చేత పట్టబడి ఉన్నాడు పాపముచేత పట్టబడినటువంటి మానవుడు రక్షణ పొందటానికి ఏమవసరమయ్యున్నాయి అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మరి సమస్తము కూడా ఈ విధంగా ఇస్రాయేల్ ప్రజలు మరి ఆ యొక్క ఐగుప్తు దాస్యం నుంచి విడిపించబడేటప్పుడు ఏమవసరమైనవో ఇప్పుడు కూడా అవే అవసరమవుతున్నాయి అది ఎలాగన్నట్లయితే వాకిరీతిగా చూసి గమనిద్దాం మొట్టమొదటిగా ఇప్పుడు అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి ఒక అధికారి మనకు కనిపిస్తారు ఈ కొర్నేలి భక్తి పరుడు ప్రార్థనాపరుడు జాగ్రత్త గమనించండి భక్తి పరుడు ప్రార్థనాపరుడుగా మనకు కనిపిస్తున్నారు పదవ అధ్యాయం రెండో వచ్చును అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడాయి ప్రజలకు బహుధర్మం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఇక్కడ కొర్నేలి జీవితంలో రెండు గుణ లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి ఒకటి ప్రజలకు దాన ధర్మాలు చేసేటటువంటివాడు ప్రార్థన చేసేటటువంటివాడు అంటే మంచి స్వభావం కలిగినటువంటి వాడు అయినప్పటికీ కొర్నేలు రక్షింపబడ్డాడు అంటే కొర్సీలకి రక్షణ లేదప్పటి జాగ్రత్తగా గమనించండి దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు చూడండి అతని గురించి గ్రంథము సాక్ష్యమిస్తుంది అతని గురించి గ్రంథము చక్కని మాటలు రాయించి పెట్టింది అపోసుల కార్యాలు పదో అధ్యాయం రెండో వచనంలో కొరసేళ్ల గురించి చక్కని మాటలు ఒకే విషయం ఒకే వచనంలో తెలియపరిచేసింది అంటే ఈ వచనాన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నామంటే అతడు నీతిమంతుడిగా మనం తెలుసుకుంటున్నాం అయినప్పటికీ అతనికి రక్షణ లేదా విషయాన్ని గమనించండి అంటే ప్రార్థన ఒకటి మనిషిని రక్షించలేదు నీతిక్రియలు మనిషిని రక్షించలేవు కదండీ అయితే అలాంటి సమయంలో పేతురు పంపించబడ్డాడు పేతురు చేత వాక్యాన్ని బోధించబడ్డాడు తర్వాత ఈ యొక్క బోధించబడినటువంటి వాక్యమైనటువంటి వీరు తర్వాత సమయంలో రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే మనిషికి తర్వాత ఏమవసరమైందయ్యా అన్నట్లయితే విధేయత బాప్తి అనేటువంటివి అవసరమైనా ఈ విషయాన్ని గురించి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు పదకొండు అధ్యాయము పద్నాలుగు వచ్చినాయని మనం చూసినట్లయితే నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంటి నిలిచి తనతో చెప్పిన యొక్క దూతను చూసిన సంగతి మాకు తెలియపరచను అంటే కరుణేలి నువ్వు అన్ప భాగన చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు భయభక్తులు కలిగి ఉంటున్నావు అలాగే దాన ధర్మాలు చేస్తున్నావు అయినా కూడా రక్షణ పొందటానికి ఒక అవసరం ఉంది ఆ విషయాన్ని ఇదిగో నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడతో నీతో చెప్పును కనుక ఒక ఆయన వస్తున్నాడు ఆయన పేతుడి గారు పేత్రిగారు వచ్చి నువ్వు రక్షణ పొందటానికి నీ కుటుంబం రక్షణ పొందటానికి ఏం అవసరమో అవన్నీ కూడా ఆయన చెప్తాడు అంటే నువ్వు ఇప్పుడున్నటువంటి ప్రార్థన మాత్రమే నిన్ను రక్షించలేదు ఇప్పుడున్నటువంటి దాన ధర్మాలు మాత్రమే నిన్ను రక్షించలేవు ఇప్పుడున్నటువంటి భయభక్తులు మాత్రమే నిన్ను రక్షించలేవు కానీ రక్షణ పొందటానికి విధేయత అవసరమైంది ముందు నువ్వు వాక్యాన్ని మారు మనసు పొందాలి పశ్చత్తాపడాలి ఒప్పుకోలు ఒప్పుకోవాలి ఆ విధంగా నీటి బాప్తీసం పొందాలి ఈ రకంగా నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు రక్షణ పొందుతావు అప్పటి వరకు నీకు రక్షణ లేదు కనుక దేవుని బిడ్లారా ఇవంతా కూడా ఎందుకయ్యా ఆయన పరుడుగా ఉన్నాడు కదా దేవుని ఉన్నాడు కదా ఇంకా రక్షణ అవసరం ఏముంది అని అనుకుంటున్నారా నిజానికి విధేయత అనేటువంటిది ఆయన చూడాలనుకుంటున్నారు ఇస్రాయేల్ ప్రజలు దూత వారి గుమ్మాలను చూసి వెళ్లేటప్పుడు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని చూసి ఏ విధంగా దాటిపోయారో అక్కడ చూసింది ఏంటయ్యా అన్నట్లయితే గొర్రెపిల్ల రక్తం మాత్రమే కాదు కాదుగాని విధేయత అనేటువంటిది చూడబడింది నిజానికి శక్తివంతుడైనటువంటి దేవుడు ఆ యొక్క ఇగుప్తు దేశంలో ఇస్రాయేల్ గృహాలు ఎక్కడున్నాయో ఇస్రాయేయేల్ ప్రజలు ఎక్కడున్నారో ఆయనకు తెలియని విషయమా సమస్తము ఎరిగినటువంటి దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు అన్ని తెలిసినప్పటికీ గొర్రెపిల్ల రక్తము ఆ గుమాల మీద చిందించటం అనేటువంటిది ఒక షరతుగా పెట్టారు కారణం ఏంటంటే విధేయత అనేటువంటిది చూడాలనుకుంటున్నారు కనుక దేవుని బిడ్లారా రక్షణ పొందటానికి ఈరోజు పాపం అనే బంధకాల్లోనూ ఉన్నప్పుడు విడుదల చెందటానికి ఆయన ఇచ్చేటువంటి రక్షణ విలువైనటువంటిది దయచేసి గమనించండి ఆ రక్షణ పొందడానికి నువ్వు అనుసరించవలసినటువంటి మార్గాన్ని ఆయన నిర్దేశించారు ఏ విధంగా నువ్వు దేవుని వాక్యం వినాలి విధేయుడవ్వాలి మారుమన్స్ పొందాలి పశ్చాత్తా పడాలి ఒప్పుకోలు ఒప్పుకోవాలి ఆ విధంగా నీటి బాప్తిసం ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయాలను గురించి ఆయన నియమించారు కనుక ఇక్కడ కొరసేలకి అవి అవసరమైనవి అప్పటి వరకు జీవితంలో ఇవి లేనటువంటివి ఏమున్నాయి కొరసేళ్లు జీవితంలో అప్పటికీ ప్రార్థన ఉంది మరి దాన ధర్మాలున్నాయి భయభక్తులున్నాయి కానీ అతడు జీవితంలో నీటి బాప్తిసం లేదు క్రీస్తుని గుర్చిన అపోస్తులు బాధ తెలుసుకోలేకపోయాడు అయితే ఎప్పుడైతే అపోస్తుడైనటువంటి పావులు వచ్చి ఈ విషయాలను గురించి తెలియపరిచాడో తను తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు కనుక ప్రియ దేవుని బిడ్లారా జాగ్రత్తగా గమనించినట్లయితే ఐగుప్తు దాస్యం కింద ఉన్నటువంటి ఇస్రాయెల్ ప్రజలు గ్రద్ద రెక్కల మీద మోసుకుని క్షేమకరంగా రావటానికి విధేయత అవసరమైంది రోజు పాపమనే బానిసత్వంలో ఉన్నటువంటి నిన్ను విడిపించడానికి కూడా విధేయత అవసరమవుతుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం రక్షణ పొందుట్లలో విధేయత పాత్ర అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే అనేక ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం అపోస్తుల కార్యాలు ఇరవై రెండో అధ్యాయం పదహారు వచనంలో మనం అపోస్తుడైనటువంటి పావులను గూడ్చినటువంటి రక్షణ విధానాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం పదహారు వచనం కనుక నీవు తడువు చేట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తి పొంది నీ పాపములను కడిగి వేసుకోనమని చెప్పాను కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుడైనటువంటి పావులు ధర్మశాస్త్రంలో చక్కని పట్టున్నటువంటి వాడు తనటువంటి దేవుని ఎడలా భయభక్తులు కలిగినటువంటి వాడు అయినప్పటికీ తను తాను పొందినప్పుడు అతనికి కావలసింది అన్నట్లయితే ప్రార్థన చేసుకున్నాడు తర్వాత బాప్తిసం పొంది పాపాలు కడిగేసుకున్నాడు కనుక ఈ రోజు విధేయత అనేటువంటిది బాప్తిసం ద్వారా చూపించాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం రోమిలకు రాయబడిన పత్రిక ఆరో అధ్యాయం మూడో వచ్చినాయని కూడా మనం చూసినట్లయితే క్రీస్తియసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందుతామని ఎరుగురా కనుక ఇక్కడ మనమందరం కూడా బాప్తిసం పొందేటువంటి ప్రక్రియ దేనికి సాదృశ్య రూపంగా ఉందా అన్నట్లయితే క్రీస్తియస్ మరణములోనికి ఆయన ఎలాగైతే సమాధి చేయబడ్డారో అలాగే నీటి బాప్తిసం ద్వారా మనము మన పాప జీవితాన్ని మన యొక్క పాత జీవితాన్ని మరణం చేస్తున్నాం మరలా ప్రభు అయినటువంటి క్రీస్తు ఆ యొక్క సమాధిని జయించి ఎలాగ పునరుద్దానుడయ్యారో అలాగే నీటి నుంచి లేచే మనము పునరుద్ధాన స్థితిలో నూతన జీవితంగా మనం లేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం కులసీలకు రాయబడినటువంటి పత్రిక రెండో అధ్యాయం పన్నెండు వచనాన్ని మనం చూసినట్లయితే కులశీలకు రాయబడిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండు వచనంలో మీరు బాప్తి మందు ఆయనతో కూడా పాతిబెట్టబడిన వారే ఆయన మృతుల్లో నుండి లేపని దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచి చూడండి ఆ ప్రభావము ఆ శక్తి ద్వారా మనము కూడా ఆ మృతుల్లోంచి లేచాం కనుక ప్రియ దేవుని బిడ్లారా రక్షణ పొందుటకు ఆయన సంపూర్ణమైనటువంటి శక్తి కలిగిన వారని చూసాం అయితే ఆ సంపూర్ణమైనటువంటి శక్తి నువ్వు పొందుకోవాలన్నట్లయితే నువ్వు విధేయుడు అవ్వాలి రక్షణ పొందాలి అంటే నువ్వు విధేయుడు అవ్వాలి ఆయన చెప్పినటువంటి షరతులు ఆయన చెప్పినటువంటి మార్గం గుండా నడిచినప్పుడు తప్పకుండా రక్షణ పొందుతావు కనుక నువ్వు ఎంత భయంకరమైనటువంటి పాపంలో ఉన్నా ఎంత అవిధే అవిధేయతలో ఉన్నా దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను తన రెక్క గద్ద రెక్కల మీద ఏ విధంగా మోసుకుని వచ్చిందో ఆ రీతిగా నిన్ను క్షేమకరంగా నడిపించాలని ఇష్టపడుతున్నారు అయితే మొట్టమొదటిగా నీలో మారు మనసు పశ్చత్తాపము ఒప్పుకోలు అదే రీతిగా మరి ఆయనందు విధేయత అనేటువంటిది చూపించినట్లయితే తప్పకుండా ఆయన రక్షించడానికి సామర్థ్యం కలిగినటువంటి వారు కనుక వాక్యమే నీవు ఒకవేళ రక్షణ లేనట్లయితే ప్రియా దేవుని బిడ్డ నేడే మారుమో పరిపూర్ణమైనటువంటి సామర్థ్యాన్ని పొందుకుని రక్షణ పొందుకుని దేవుని కృపలో సంతోషంగా జీవించాలని దేవుని యొక్క ఆహ్వానాన్ని నువ్వు అంగీకరించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాం దేవుడటి సామర్థ్యాన్ని జ్ఞానాన్ని మీకు దయచేయనుగా కాదు